చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైపోయింది. 33 కేవీ విద్యుత్ లైన్ తగిలి ఓ వ్యక్తి అగ్నికి ఆహుతయ్యాడు. చిన్నగొట్టిగల్లు టౌన్లో తెలుగుదేశం పార్టీ మాజీ మండల అధ్యక్షుడు శివకుమార్ ప్రీతి నర్సరీని నిర్వహిస్తున్నారు. నర్సరీ సమీపంలో 33 కేవీ విద్యుత్ లైన్ ఉంది. నర్సరీలో సీసీ కెమెరాలు బిగింపులు చేయడానికి బాగారాపేటకు చెందిన సురేష్ అనే వ్యక్తి వచ్చాడు. నర్సరీ వద్ద రేకుల షెడ్డుపైకి ఎక్కి సీసీ కెమెరాలు బిగింపు చేస్తున్న తరుణంలో రేకుల షెడ్డుపైన ఉన్న 33 కేవీ విద్యుత్ లైన్ తగిలి అగ్నికి ఆహుతయ్యాడు. సురేష్ అక్కడికక్కడే మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోర్ను వెలిపిస్తున్నారు. ఎవరైంది మనిషి ఏది తెలియదు ఎవరైంది. సరే ఉండాలి పై దించుతారా దించని పై నుంచి నేను చూస్తాను. పైకి పోవాలి కదా పై కింద కాదు కింద ఉండాలి కెమెరా కెమెరా.